నలిపేన శంకర్ నాయక్ మీద కూడా కేసులు పెట్టించిండేది మీరే అని మాకు తెలుసు. వరాశేత గాని ఎదవల్లారా కేసులు పెట్టే లోలత దోళలరా మందు తోలితే లోలు కేసు పెట్టండి. ఈ పత్రిక ఎప్పుడైనా కూడా పత్రికా ప్రతినిధుల మీద ఎవడైనా కూడా ఏ ఆఫీసర్ అయినా కూడా దొంగ కేసులు పెడితే ఏ దానికైనా ఎంతవరకైనా పోతాం. నేను ఎవరైనా ఎక్సైజ్ పోలీసులు కూడా జాగ్రత్త అమ్మ, వచ్చేది 22లో తెలుగుదేశం పార్టీ ఎవడైతే భయపడిచ్చినారో వాళ్ళకు కూడా కేసులన్నీ చిట్ట రాస్తాడము, రాసి మళ్ళా లెక్కాచారం చెప్తాము. ఎవడు భయపడేవాడు సబ్జెల్ అన్ని చూసిన ఇప్పుడు నా ఏజ్ వచ్చి 50 సంవత్సరాలు. నేను నారాయణ డికే రామాంజనేయులు శర్మాసు మేమంతా తెలుగు విద్యార్థులు పోరాడిన వాళ్ళం. మేమంతా ఉన్నాం. మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా 35 సంవత్సరాల జీవిత చరిత్రలో రాజకీయ చరిత్రలో మేము 20 ఏళ్ళు కేసులతోనే మేము నలిగిపోయినాం. ఈ పొత్తు రెడి ఎక్కడికైనా పోయేదానికి రెడీ, ఎన్ని కేసులు పెట్టినా మేము ఉన్నాం. రాత్రి నా మీద ఒక కేసు కూడా కుక్ అయింది, ఒక కేసు కూడా నా మీదనే రాత్రి 1 గంటప్పుడు 2 గంటల వరకు నన్ను అక్కడనే పెట్టుకొని చేసినాడు. నేను ఎవరికి భయపడను, ఏంటి భయపడతా, ఏం నాకేం అవసరం ఉంది, తాగే అలవాటు లేదు, ఇంగో అలవాటు లేదు. నేను ఇంకోటి చెప్తాను, ఏది ఏమైనా కూడా ఈ తప్పుడు కేసుల వ్యవహారము ఫస్ట్ తేల్చు. నువ్వు గొప్ప మేము గొప్ప తేల్చుకున్నాం. నువ్వేదో 12 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేసిన అంటావు కదా, మాలాంటి అమాయకుల మీద నువ్వు స్వారీ చేసినావు. నేను అదే చెప్తాను, గాలి జనార్దన్ రెడ్డి చెప్తాడు ఎవడోడో కష్టపడిన తెలుగుదేశం పార్టీలో, నేను దానికి కూడా సిద్ధమే. నేను ఈ పొద్దు చెప్తాను, భైరవాన్ తిప్ప నువ్వుగా తెచ్చింది బిడ్డ చంద్రబాబు కోసరానికి తొందరలోనే ఈ కరోనా అయిపోతానే మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదినేని ఉమా మహేశ్వర నాయుడు నాయకత్వాన ఉద్యమ కార్యాచరణ అనేది పల్లె నుంచి భైరవాని తిప్ప వచ్చేంత వరకు ప్రతి రైతు భైరవాని తిప్ప చెరువు పూర్తి అయినంత వరకు మనం పోరాటం చేయాలని ఈ పొద్దు చెప్తానని మళ్ళొక పాడి శివశంకర్ గారు మీరు ఫస్ట్ మాట్లాడండి మీ కొంచెం కాడుతో నేను ఎప్పుడే.